నమస్తే అండి. ప్రాజెక్ట్ శక్తి టీవీ ఫైవ్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ప్రాజెక్ట్ శక్తి అంటే టీవీ ఫైవ్ ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రాజెక్ట్ శక్తి అన్నది కావ్య మన్యపు గారి మైండ్లోంచి పుట్టిన ఒక ఆలోచన. అండర్ ప్రివిలేజ్డ్ గర్ల్స్, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, ఇండియాలో తాను పుట్టిన ప్రాంతం నుంచి, కామారెడ్డి ఇతర ప్రాంతాల నుంచి అండర్ ప్రివిలేజ్డ్ గర్ల్స్ ఎవరైతే చదువుకోవడానికో లేకపోతే వారి ఆశయాల్ని సాధించడానికి అవసరమైన ఆర్థిక సహకారము లేకపోతే ఇతరత్ర గైడెన్స్ లేని ఆడపిల్లలకు వారికి సహకారం అందించే ఉద్దేశంతో తాను ఎదిగొచ్చిన ప్రాంతం నుంచి, తాను పుట్టి పెరిగిన ప్రాంతం నుంచి సహకారం అందించాలని ఇప్పుడు కావ్య మన్యప్ గారు చేస్తున్న ప్రయత్నానికి ఒక కార్యరూపమే ప్రాజెక్ట్ శక్తి. ఇప్పటి వరకు 2369 మంది విద్యార్థులకు తన సంస్థ ద్వారా సహాయ సహకారాన్ని అందించడంతో పాటుగా 102 యూనివర్సిటీస్తో, అమెరికా అలాగే బ్రిటన్ ఇండియాలో ఉన్న 102 యూనివర్సిటీలతో కలిసి ఆయన పనిచేస్తున్న ఘనత కిరణ్ పల్లా గారికి చెందుతుంది. వీరిద్దరితో ఈరోజు స్పెషల్ చర్చా కార్యక్రమంలో, ముఖ్యంగా ప్రాజెక్ట్ శక్తిలో భాగంగా కావ్య మన్యపు అండ్ టీము అధిరోహించబోతున్న కొత్త పర్వతారోహణ ఎలా ఉండబోతుంది, ఇటీవల వారి ఎక్స్పీరియన్స్లు ఎలా ఉన్నాయి, అలాగే వారు ఆశయంగా పెట్టుకున్న 100 మంది ఆడపిల్లల ఎడ్యుకేషన్ కోసం సేకరించాల్సిన నిధుల సేకరణ కార్యక్రమానికి సంబంధించి ఎంతవరకు సహకారం అందింది, ఇంకా ఏ రకమైన ప్రణాళికల్లో ఉన్నారన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి కావ్య గారు అండ్ కిరణ్ గారు. నమస్కారం అండి. ముందుగా కావ్య గారు, మీరు లాస్ట్ అంటే ఈ ఇయర్ అయిపోబోతుంది, 2022లో మీరు ఖచ్చితంగా ఒక అచీవ్మెంట్గా, ఒక ఇన్స్పైరింగ్ కార్యక్రమంగా చెప్పుకునే వర్జిన్ పీక్ ఎక్స్పెడిషన్ సమిట్ అయితే వెళ్ళొచ్చారో లద్దాఖ్లో. ఇంతవరకు ఎవరు వెళ్ళని ఒక ప్రాంతానికి మహిళలుగా మీరు వెళ్ళి రావడము, మరొక మీ పార్ట్నర్ పూర్ణ మలావత్తో కలిసి వచ్చిన వెళ్ళొచ్చిన విషయాలు చెప్పండి. మొదటిగా ప్రాజెక్ట్ శక్తి, ఈ క్లైమ్ ఫర్ కాజ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో, అమ్మాయిల సాధికారత కోసం, వాళ్ళ ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్ అండ్ ఎలివేషన్, ఎలివేటింగ్ అండర్ ప్రివిలేజ్డ్ గర్ల్స్ కోసం ఏదైతే స్థాపించబడి ఉందో, దాంట్లో మా ఫస్ట్ చేసిన పర్వతారోహణ నేను మాలవత్ పూర్ణ కలిసి లద్దాఖ్లో 6,012 మీటర్లు అంటే ఆల్మోస్ట్ 20,000 ఫీట్ 20,000 ఫీట్ 20,000 అడుగులు ఎత్తున్న పర్వతాన్ని ఎక్కాము. యాక్చువల్లీ నాకు అంత హైట్, అంత ఆల్టిట్యూడ్ ఎక్కడం ఫస్ట్ టైం. అండ్ ఇట్ వాజ్ అంటే ఆ పర్వతం మేము ఎందుకు ఎక్కాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు ఏ రంగంలో అయినా సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఎంత ఎత్తుకైనా ఎదగగలుగుతారు అనే ఒక యునో పేరెంట్స్ కి, సొసైటీకి వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేయడానికి మేము చేసినది చేసాము ఈ మౌంటనీరింగ్ ఫీట్ ఏదైతే చేసామో ఆగస్ట్ లో. అండ్ అలాగే మేము ఈ మౌంటనీరింగ్ ద్వారా పిల్లల కోసం, సోషియో ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉన్న అమ్మాయిల కోసం ఫండ్ రేజింగ్ గాను అది పెట్టుకొని అందరికీ అలాగే స్ఫూర్తినిస్తూ, ప్రతి అమ్మాయి అనుకుంటే ఏదైనా సాధించగలదు అనే ఆ ఇన్స్పిరేషన్ ఇవ్వాలి అని మేము ఈ మౌంటైన్ ఎక్కాము. అండ్ నేను మామూలుగా యునో నాకు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అన్నా చాలా ఇష్టము. సో ఆ మౌంటనీరింగ్ ఎక్స్పెడిషన్ వెళ్ళినప్పుడు లిటరలీ ఇట్స్ అన్ అన్చార్టెడ్ టెరిటరీ, అంటే ఎవరు ఇంతవరకు అక్కడికి వెళ్ళలేదు. అదే అందరికి ఆసక్తిగా ఉందండి, ఎందుకంటే సాధారణంగా ఏదైనా మౌంటనీరింగ్ చేయాలంటే దానికి సంబంధించి 10 సంవత్సరాల్లో జరిగిన ఎక్స్పెడిషన్స్, ఎవరు వెళ్ళారు, ఏంటి వాళ్ళ అనుభవాలు, ఏం రాశారు, మ్యాప్ ఏంటి, ఏ మార్గంలో వెళ్ళాలి, టెంపరేచర్స్ ఏంటి, ఇవన్నీ అధ్యయనం చేసి వెళ్తారు. మీరు ఇంతవరకు ఎవరు వెళ్ళని ఒక కొత్త పర్వతాన్ని అధిరోహించడం మాత్రమే కాదు, అది మీకు మీరుగా మాత్రమే వెళ్ళారు, మహిళలుగా మాత్రమే ఒక బృందంగా వెళ్ళిన ఈ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మాకు యాక్చువల్లీ మా లాజిస్టిక్స్ అంతా అరేంజ్ చేసింది ట్రాన్సెండ్ అడ్వెంచర్స్. మన హైదరాబాద్ లోనే ఆ కంపెనీ ఉంది, అక్కడ మా కోచ్ శేఖర్ బాబు గారు అని అరేంజ్ చేశారు. మాకు ఒక టీమ్ ఉండిందనమాట, మేము ముందుగానే మా టీమ్ తో కలిసి అసలు ఏ మౌంటైన్ ఎక్కాలి, ఇండియన్ మౌంటనీరింగ్ ఫౌండేషన్ నుంచి పర్మిట్స్ తెచ్చుకోవాలి, ఈ కొన్ని యాక్చువల్లీ లదాఖ్ మన ఇండియన్ హిమాలయాస్ లో ఎక్కనివి చాలా మౌంటైన్స్ ఇంకా ఉన్నాయి, 6,000 మీటర్లు పైగా ఉన్న మౌంటైన్స్ చాలా ఉన్నాయి. సో అందులో ఏ మౌంటైన్స్ పిక్ చేసుకుంటే బాగుంటుంది,
అండ్ అలాగే ఒక మౌంటైన్ అయి కాకుండా వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఆల్ ద రిస్క్స్ ఇన్వాల్వ్డ్, కంటింజెన్సీ ప్లాన్స్ ఉండాలి. సో అలాగా యాక్చువల్లీ ఒక 3 పీక్స్ పిక్ చేసుకున్నాము, 3 పర్వతాలు. అండ్ దానికి కావాల్సిన లొజిస్టిక్స్ ప్రతి ఒక్కటి, అంటే మనము మౌంటనీరింగ్ మౌంటైన్ మీదకి ఎక్కి అంత కష్టపడి ఒక చిన్న మ్యాచ్ స్టిక్ మర్చిపోతే ఇట్స్ లైక్ లిటరలీ రూయిన్స్ ద హోల్ ఎంటైర్. యా, సో అలా ప్రతి ఒక్కటి యునో ఆలోచించి ఇంతమందికి ఎంత ఫుడ్ కావాలి, మళ్ళీ అవన్నీ మేమే తీసుకొని వెళ్ళడం, ఎలాంటి అవసరాలు వస్తాయి, మెడికల్లీ ప్రిపేర్డ్ ఉండాలి, ఎమర్జెన్సీ వస్తే ఏం చేయాలి, అలా కొంతమంది టీమ్ లో మాకు యాక్చువల్లీ ట్రైన్ విల్డర్నెస్ మెడిసిన్ లోను అలాగే ఎక్స్పెడిషన్ చేసి ఇలా మౌంటనీరింగ్ ఎక్కే దాంట్లో ట్రైన్ అయి ఉన్న టీమ్ మెంబర్స్ వాళ్ళతో వెళ్ళామన్నమాట. సో ఎవ్రీ డే లిటరలీ బయటకు వెళ్ళి అసలు ఈ రోజు మనం ఏ రౌట్ తీసుకోవాలి మ్యాప్ చూసి, అండ్ యాక్చువల్లీ అయితే ఇంట్రెస్టింగ్లీ లదాక్ లో ఆ ఏరియాలో మ్యాప్స్ అవన్నీ మాకు ఏవైతే మా చేతికి వచ్చాయో, అంటే గూగుల్ మ్యాప్స్ ద్వారా కానీ మేము వెళ్లాల్సిన రౌట్ ఏ రౌట్ తీసుకోవాలి, ఎలా ట్రావర్స్ చేయాలి అనేవి 4 years old maps అన్నమాట. Just because that area is like security, you know, chala secured area kada, adi border area kabatti latest maps kuda levu. So 4 years back unna maps tonu memu prati roju enta dooram vellali, ekkadiki vellali, ela vellali, and almost last few days maaku chaala varsham padindi, which means memu unna altitude lo ekkadaithe base camp pettukunam akkada varsham padindi, alage kon rojula tarvata malli snow paddam start ayindi, which means snow ante memu summit day ellali ante akkada avalanche conditions untay anamata. So appudukappudu backup plan enti, asalu ippudu eldama vaddam, mem literally andram ready ayipoyamu last part of the expedition where high camp ki elli akkad camp chesi inka ratri 11 gantliki lechi tayarayi anta chalilo anta manchilo we have to leave for our summit anamata. శిఖరాన్ని అందుకోవడానికి రాత్రి బయలుదేరాలి. సో అప్పుడు లేచేసరికి మొత్తం స్నో పడింది, అవలాంచ్ కండిషన్స్ ఉన్నాయి, ఎలా వెళ్తాము, ఏ పీక్ వెళ్ళాలి, ఇప్పుడు మన 3 ఆల్టర్నేట్ పీక్స్ ఉన్నాయి, అలా అన్ని ఆలోచించుకొని టీమ్, అంటే ఒక పర్సన్ డిసిషన్ కాకుండా ఇట్స్ అ టీమ్ డిసిషన్, అందరితోనూ డిస్కస్ చేసి, అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఇంపార్టెంట్ మౌంటనీరింగ్ లో. సో ఎక్స్పెడిషన్ లీడర్ ఏం చెప్తే కూడా అందరూ డిస్కస్ చేసి ఫైనల్ డిసిషన్ ఎక్స్పెడిషన్ లీడర్ కి, యునో హీ మేక్స్ అ డిసిషన్, హీ ఆర్ షీ మేక్స్ అ డిసిషన్, అలాగే మేము డిసిషన్ తీసుకొని ఆల్టర్నేట్ పీక్ కి వెళ్ళాము. సో ఇట్ వాజ్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ హార్డ్ అండ్ యునో హార్డ్ ఎక్స్పెరియన్స్. ఏమనిపించిందండి మీరు అంత కష్టంగా ఎవరు వెళ్ళని ఒక ప్రాంతానికి మహిళలుగా మీరు వెళ్ళి వి అచీవ్డ్ అన్న ఫీలింగ్ కలిగినప్పుడు ఏం చెప్పాలనిపించింది ప్రపంచానికి, ముఖ్యంగా గర్ల్స్ కి? మనం ఎప్పుడైనా ఏదైనా పెద్ద కలలు కన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎక్కడో ఒక చోట డౌట్ ఉంటుంది, నేను చేయగలుగుతానా, ఓ మై గాడ్ ఇస్ చాలా కష్టం, అసలు తలుచుకుంటేనే చాలా కష్టంగా ఉంది, కానీ మనము మన డ్రీమ్ ని బిలీవ్ చేసి దానికి తగిన కృషి మనం చేస్తే, అండ్ అది కాకుండా ఐ లైక్ టు సే వి నీడ్ టు గెట్ కంఫర్టబుల్ విత్ బీయింగ్ అన్కంఫర్టబుల్, అంటే కష్టంగా ఉంటుంది అని వెనక అడుగు వేయకుండా, కష్టం ఉన్నా సరే ఇది నాకు నచ్చుతుంది అనే ఆ ఫీలింగ్ మనకి రావాలి, రాకపోయినా మనము యునో వి హావ్ టు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. ఎస్ వి కెన్, ఎస్ వి కెన్ అన్న మాట చెప్పాలనిపించింది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత బాలికలకు చెప్పే మాట అంటారా మీరు? ఎస్ వి కెన్ డు, ఓకే, ఎస్ వి కెన్ డు ఇట్. అది మన మనలో మన మైండ్ సెట్ ని మనం కంట్రోల్ లో పెట్టుకొని చేస్తే ఏదైనా అచీవ్ చేయగలుగుతాము అనే ఫీలింగ్ నాకు వచ్చింది, ఎందుకంటే
మేము మా టీమ్ లో ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ మౌంటనీరింగ్ ప్రొఫెషనల్స్, ఇంక్లూడింగ్ ఆబ్వియస్లీ మనకు తెలిసిన పూర్ణ మాల్వత్. నేను అమెచ్యూర్ మౌంటనీర్, హాబీగా చేస్తాను, అండ్ దిస్ వాజ్ మై ఫస్ట్ యునో 20,000 feet మౌంటైన్. సో ఎక్కడో ఒక దగ్గర డౌట్ వస్తా ఉండేది, నేను చేయగలుగుతానా లేదా అని. కానీ ఆ థాట్ నుంచి, ఆ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి, లేదు నేను చేయగలుగుతాను, యునో ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్, నాలో ఆ శక్తి ఉంది అనే ఆ ఫీలింగ్ ప్రతి అడుగులో చెప్పుకుంటూ, నాకు నేను చెప్పుకుంటూ అలా టీమ్ తో ఫైనలీ సమిట్ కి రీచ్ అయ్యాము. సో ఇట్ వాజ్ అ వెరీ ఇన్స్పైరింగ్ పర్సనలీ ఆల్సో, వేరే వాళ్ళకి ఇన్స్పిరేషనే కాదు, నాకు కూడా మా టీమ్ నుంచి ఇన్స్పిరేషన్, అండ్ నాకు కూడా అనిపించింది ఇది చేశానంటే నేను ఏదైనా సాధించగలను. ఇలాంటి ఫీలింగ్ యునో ఇంకో 100 మంది అమ్మాయిలకి మనకి ఇస్తే ఎంత బాగుంటుంది. అండ్ ఈ మౌంటైన్ అనేది నా కోసం నేను ఎక్కలేదు యాక్చువల్లీ. సో అది కూడా చాలా ఇన్స్పిరేషనల్ గా, నాకు మోటివేషన్ గా అనిపించింది. ఇంకో 100 మంది అమ్మాయిలకి చదువునిప్పించడానికి వెళ్తున్నాము, నేను ఎలాగైనా చెయ్యాలి, ఇది నా కోసం కాదు, నా అచీవ్మెంట్ కాదు, వాళ్ళ కోసం అని చెప్పి అది ఇంకా నన్ను మోటివేట్ చేసి ఫైనల్ నెక్స్ట్ ఇంకొక ఇంకొక ఛాలెంజ్ తీసుకుంటున్నట్టు కదా. అకన్కాగ్వా సౌత్ అమెరికాలోని హైయెస్ట్ పీక్ వెళ్ళబోతున్నారు, అది ఎప్పుడు, ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏమని చెప్తారా? యా అండి, సో మా సెకండ్ ప్రాజెక్ట్ శక్తిలో సెకండ్ మౌంటైన్ మౌంట్ అకన్కాగ్వా. యాక్చువల్లీ పూర్ణ మాల్వత్ ఆల్రెడీ ఎక్కేసింది అది, షీ కంప్లీటెడ్ ఆల్ 7 mountains అక్రాస్, యునో ఆల్ హైయెస్ట్ మౌంటైన్స్ అక్రాస్ ఆల్ 7 continents. అవుట్ సైడ్ ఆఫ్ ఏషియా అకన్కాగ్వా ఇస్ ది హైయెస్ట్ మౌంటైన్ బోత్ ఇన్ ద వెస్టర్న్ హెమిస్ఫియర్ and in South America. So ఇది ఆల్మోస్ట్ 7,000 meters, అంటే దాదాపు 23,000 అడుగులు ఎత్తున్న మౌంటైన్. అండ్ ఇట్స్ అ టఫ్ మౌంటైన్. సో యా అది నేను యాక్చువల్లీ 18th December కి మేము ఎక్స్పెడిషన్ స్టార్ట్ చేస్తాము. ఓకే, ప్రాజెక్ట్ శక్తికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు కావ్య గారు తన నెక్స్ట్ సమ్మిట్ కి ఏ రకంగా ప్రిపేర్ అవుతున్నారు కూడా కనుక్కుందాం. కావ్య గారు, బిఫోర్ వీ గోయింగ్ ఇన్ టు దట్ డీటెయిల్స్ ఆఫ్ హౌ యు ఆర్ జనరేటింగ్ ఫండ్స్ టు అచీవ్ యువర్ గోల్, మీరు నెక్స్ట్ సమ్మిట్ కి ప్రిపేర్ అవుతున్న తీరు ఒక మాట చెప్పండి. అవునండి, ఎస్పెషలీ మొన్న లదాఖ్ లో చేసి వచ్చిన తర్వాత మా టీమ్ నుంచి, మా ఎక్స్పెడిషన్ లీడర్ నుంచి, కోచ్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. అండ్ ఆ ఫీడ్బ్యాక్ ద్వారా, అంటే నెక్స్ట్ మౌంటైన్ కి, పెద్ద మౌంటైన్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ ఏరియాస్ లో నాకు వీక్నెస్ ఉంది, ఏ ఏరియాస్ ఇంప్రూవ్ చేసుకోగలను, ఏ ఏరియాస్ నాలో యునో స్ట్రాంగ్ ఉన్నాయి, అవన్నీ తెలుసుకొని నేను లాస్ట్ 3 months గాను ముందు కంటే చాలా ఎక్కువగా ట్రైన్ అవుతున్నాను. ఇన్ఫాక్ట్ దిస్ ఇస్ అ వెరీ బిగ్ మౌంటైన్, అంటే లాస్ట్ టైం ఎక్కింది 20,000 feet, అయితే ఇది 23,000 feet. సో ప్రతి అడుగు పైకి వెళ్తాన కొద్దీ మనకు ఆక్సిజన్ తగ్గిపోతుంది, ఆల్టిట్యూడ్ సిక్నెస్ అనేది వస్తుంది, హెడేక్స్, నాజియా, చాలా మందికి పల్మనరీ ఎడీమా అని, సెరిబ్రల్ ఎడీమా అని, యునో అంత వర్స్ట్ కేసెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దాన్ని మిటిగేట్ చేయడానికి ఆల్టిట్యూడ్ లో మనము అక్లిమేట్ అవ్వాలి, దానికి తగ్గట్టుగా స్లోగా వెళ్తూ ప్రతి యునో ఫ్యూ 100 feet కి మనము రెస్ట్ తీసుకొని, ఎవ్రీ అంటే కొన్ని 100 అడుగులు పైకి వెళ్ళాక మళ్ళీ కిందకు వచ్చి పడుకోవడం, అట్లాంటివి మనము మన బాడీని అక్లిమేట్ చేసుకుంటే మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువయ్యి ఆక్సిజన్ రిటెన్షన్ కోసం హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ నేను చేసింది ఏంటంటే, లాస్ట్ 6 weeks నుంచి నేను ఒక హైపాక్సిక్ టెంట్ లో పడుకుంటున్నా ఇంట్లో. అంటే ఈ టెంట్ ఏంటంటే ఒక ఎయిర్ జనరేటర్ ద్వారా మన ఆక్సిజన్ ని తగ్గిస్తుంది పడుకున్నప్పుడు, యునో 8 to 9 hours ఒక 10,000 feet అడుగులు ఎత్తున్నంతగా అది సిమ్యులేట్ చేస్తుంది రోజు నైట్. అలాగే నా కార్డియో అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అది కూడా హైపాక్సిక్, ఇంటర్మిటెంట్ హైపాక్సిక్ ట్రైనింగ్, అంటే మాస్క్ పెట్టుకొని ఆక్సిజన్ తగ్గించేసి, తక్కువ ఆక్సిజన్ లెవెల్స్ లో ఎట్లా ఉండాలన్నది మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఆక్సిజన్ తగ్గించుకొని మరి. అవునండి, అది చాలా కష్టం యాక్చువల్లీ, అంటే మార్నింగ్ లేవగానే సీ లెవెల్ ఉండి మళ్ళీ నైట్ పడుకోవడం అనేది. సో
అండ్ దెన్ మళ్ళీ రికవరీ చాలా స్లోగా ఉంటుంది అన్నమాట. సో లాస్ట్ 6 వీక్స్ నుంచి నేను ఆల్టిట్యూడ్ లో ఉంటున్నాను ప్రస్తుతానికి, 10,000 ఫీట్ లో. ఓకే, దీని ద్వారా మీరు పర్వతారోహణ ద్వారా కొన్ని నిధులను సేకరించి దాన్ని మీ లక్ష్యం కోసం ఖర్చు పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నారు కదా, మీ టార్గెట్ ఎంతండి, ఎట్లా మీకు సహకారం అవుతుంది? ఎందుకంటే ప్రాజెక్ట్ శక్తి ప్రారంభించి మొదటగా లడాక్లోనే ఒక పర్వతారోహణ చేశారు కూడా, మీరు యూఆర్ ఆల్మోస్ట్ ఆన్ ద ట్రాక్ నౌ, ఎట్లా సాగుతుందండి ఈ నిధుల సేకరణకు సంబంధించిన కార్యక్రమం? యా, మా ప్రాజెక్ట్ శక్తి మిషన్ $100,000 అంటే $100,000 రేస్ చేసి 100 మంది అమ్మాయిలు ని చదివించాలి. చదువే కాదు, వాళ్ళని వాళ్ళకి డిఫరెంట్ వివిధ రంగాలకి ఎక్స్పోజర్ ఇచ్చి వాళ్ళకి ఇన్స్పిరేషన్ కూడా ఇవ్వాలనేది ఆ మిషన్ తోని మేము స్టార్ట్ చేస్తున్నాం కదా. సో అది మేము ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు ఆ $100,000 లో $13,000 వరకు రేస్ చేయగలిగామండి. అండ్ మేము, నేను పూర్ణ ఇన్ఫాక్ట్ లదాఖ్ నుంచి వచ్చాక కామారెడ్డికి వెళ్ళి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అండ్ కొంతమందిని అక్కడ పిల్లల్ని వాళ్ళందరినీ కలిసాము. సో మేము స్లోగా అంటే త్వరపడి ఏదో మేము ఎక్కాము, ఫండ్స్ రేస్ చేసాము, ఎవరికంటే వాళ్ళకి అట్లా ఇచ్చేస్తాం అలా కాకుండా, అంటే డబ్బులు నిజంగా ఎవరికి వెళ్తున్నాయి, నిజంగా మోటివేటెడ్ స్టూడెంట్స్ అండ్ సోషియో ఎకనామికలీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఉన్న స్టూడెంట్స్ కి వెళ్ళాలి, వాళ్ళకి యూనో సరిగ్గా అందాలి అనే కాన్సెప్ట్ తో చాలా నెమ్మదిగా చాలా సెలెక్టివ్ గా మేము అమ్మాయిల్ని సెలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాము. కామారెడ్డి నుంచే స్టార్ట్ చేశాము. అలాగే మనతో కిరణ్ పల్లా గారు ఉన్నారు, ఏవిఎస్ అకాడమీ స్టూడెంట్స్, ఈ ఎవరెవరైతే పిల్లల్ని ప్రాజెక్ట్ శక్తి ద్వారా మేము సెలెక్ట్ చేస్తామో ఏవిఎస్ అకాడమీలో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళకి మెంటరింగ్ చేస్తారు. అండ్ స్టార్టింగ్ జాన్యురీ, ఈ వచ్చే జాన్యురీ నుంచి మేము ప్రాజెక్ట్ శక్తి సెలెక్ట్ చేసిన అమ్మాయిలకి ఒక కరికులం లాగా, ఒక 8 మంత్ కరికులం పెట్టి అందులో వాళ్ళకి ఈ వేరియస్ రోబోటిక్స్ కానివ్వండి, లీడర్షిప్ క్వాలిటీస్ కానివ్వండి, ఇలాంటి వేరియస్ సబ్జెక్ట్స్ కి వాళ్ళకి ఎక్స్పోజర్ ఇచ్చి ఏవిఎస్ అకాడమీతో పాటు ఇంకో స్పేస్, ఇక్కడ స్పేస్ ఆర్గనైజేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి, అందులో నుంచి కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ ని ఈ కరికులం లో మా ఏవిఎస్ అకాడమీ స్టూడెంట్స్ ద్వారా కూడా టీచ్ చేయించి ఈ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో అందులో మేము ఒక సెలక్షన్ క్రైటీరియా పెట్టుకున్నాము. ఆ సెలక్షన్ క్రైటీరియా ప్రకారం సెలెక్ట్ అయిన అమ్మాయిలకి 100 మంది అమ్మాయిలకి మేము ఆ స్కాలర్షిప్స్ ఇచ్చి నెక్స్ట్ వాళ్ళని ఇన్స్పైర్ చేసి నెక్స్ట్ స్టెప్ ఇన్ దేర్ కెరియర్ అండ్ ఎడ్యుకేషన్. కిరణ్ గారు, ఏవిఎస్ అకాడమీ మీ సంస్థ ప్రధాన పని ఏంటి? ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ శక్తి లాంటి మహిళా సాధికారత కోసం చాలా నిబద్ధతతో పనిచేస్తున్న వీరికి మీరు ఎట్లాంటి సహకారం అందిస్తున్నారండి? నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ ఫైవ్ మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఏవిఎస్ అకాడమీ అనేది ఒక, అంటే అకాడమీ గానే అందరికి ఏదో క్లాసెస్ చెప్తారు అట్లా అనుకుంటారు, కానీ మెయిన్ మోటో ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక యూనివర్సిటీకి వెళ్ళాలి అంటే, హార్వర్డ్ లాంటి యూనివర్సిటీస్ కి వెళ్ళాలి అంటే, అకాడమిక్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కన్నా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వాళ్ళు చూసేది ఏంటంటే, కన్సిస్టెంట్ గా ఈ పిల్లవాడు ఇన్నోవేషన్ ఏం చేశాడు, ఈ అమ్మాయి ఏం ఇన్నోవేషన్ చేసింది, ఎట్లా లీడర్షిప్ ని ఎగ్జిబిట్ చేశారు, వాళ్ళు ఏంటి, వాళ్ళు సమాజానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేశారు, వీటి మీద నేను ఫర్ ద ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి స్టడీ చేసి మా పిల్లవాడినే ఒక ధ్యేయంగా తీసుకుని ఐ డెవలప్డ్ ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రామ్ లో ఏంటంటే, పిల్లలకి చిన్నప్పటి నుంచి కంపాషన్, ఎంపతి, అంటే ఒక మంచి సిటిజన్ గా తయారు చేయాలి, ఎడ్యుకేషన్ కన్నా సిటిజన్ మంచి సిటిజన్ గా తయారు చేసి వాళ్ళకి దయార్థ హృదయము, వాళ్ళకి సమాజానికి ఇవ్వాలి అనే క్వాలిటీని డెవలప్ చేయడం అనేది ఒక ధ్యేయం అండి. కావ్య అనే అమ్మాయి కామారెడ్డి నుంచి అమెరికాకు వచ్చి ఇక్కడ చదువుకొని ఒక ప్రెస్టీజియస్ ఏజెన్సీలో చేస్తా, తను అంటే ఒక మదర్గా 3 ఏళ్ళు నా అమ్మాయితోటి మదర్గా ఉన్నా కూడా పొద్దున్నే 4:00 లేచి ఆవిడ తన బాడీని ట్రైన్ చేసుకుంటా
ఆక్సిజన్ లెవెల్స్ కోసం వేరు వేరు టెంట్స్ లో పడుకుంటా. ఇదంతా చేస్తుంది ఎందుకంటే ఒకటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది అందరికీ ఉంటుంది. కానీ నేను సమాజంలో నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, నా ద్వారా నలుగురు నన్ను చూసి మోటివేట్ అవ్వాలి, నేను నిలబడి ఆ నలుగురికి ఒక దిశగా ఉండాలి, ఒక డైరెక్షన్ ఇవ్వాలి అన్న తపన ఉండేది లెస్ దాన్ 1% ఉంటుందండి. దాన్ని నేను ఐడెంటిఫై చేశాను. ఐడెంటిఫై చేసి ఈ అమ్మాయికి మనం ఫైనాన్షియల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్, ఒక మెంటర్గా మనం ఏం చేయగలము అని చెప్పి ఆ అమ్మాయికి నేను మొదటి నుంచి చెప్తాను, నువ్వు చాలా సక్సెస్ఫుల్ అవుతావు అమ్మా, నీకు నీ జర్నీలో మా అకాడమీలో నీలాగే ఉన్నారు, నీలాగే స్టార్ట్ చేసిన లైఫ్స్ 9th grade పిల్లలు ఉన్నారు, 10th grade పిల్లలు, వీళ్ళంతా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో ఈ ప్రాజెక్ట్ శక్తిని మేము సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ అంటే ఫండ్ రైజింగ్ చేయటము, దాని గురించి సోషల్ మీడియాలో చెప్పటము, అండ్ ఆల్సో ఓనింగ్ దట్. దానివల్ల ఏమవుతుందంటే ఈ కావ్యాన్ని చూసి 100 మంది కావ్యాలు తయారవుతాయి. కావ్య గారితో ఇప్పుడు మా పిల్లలు వాళ్ళు పార్ట్నర్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ వాళ్ళు కూడా కరిక్యులం డెవలప్మెంట్ లో ఇప్పుడు కావ్య గారు ఒక మెసేజ్ డెలివరీ చేస్తున్నప్పుడు ఆవిడతో పాటు 10 మంది అమ్మాయిలు మా అకాడమీ నుంచి వాళ్ళ హై స్కూల్ స్టూడెంట్స్ చక్కగా మాట్లాడతారు. వాళ్ళు కూడా ఈ అమ్మాయితో పాటు మాట్లాడి ఒక 100 మందికి వాళ్ళు చెప్పటము, ఆవిడ చెప్పినట్టుగా కర్రికులం లాగా 8 సెషన్స్ 8 మంత్స్ చేసి వా పిల్లల్లో, అంటే బ్యాక్గ్రౌండ్స్ పూర్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన పిల్లల్లో కూడా కొంతమందికి గ్రిట్ ఉంటుందండి, కొంతమందికి మేము చాలా పైకి వెళ్ళాలని తపన కూడా ఉంటుంది. ఆ టాలెంట్ ని మేము తీసుకొని వాళ్ళకి ఫర్దర్ గా మనం లైఫ్ లో ఏ విధంగా స్కాలర్షిప్స్ ఇవ్వటం కానీ, ఎడ్యుకేషన్ సపోర్ట్ ఇవ్వటం కానీ, మోరల్ సపోర్ట్ ఇవ్వటం కానీ, వాళ్ళని ఒక జర్నీకి తీసుకెళ్తామండి. అంతేగాని ఒక స్కాలర్షిప్ ఇచ్చేసి రేపు పొద్దున మళ్ళీ ఎప్పుడో కనపడటం కాకుండా. అట్లానే కవి గారు కూడా అదే అంటున్నారు, ఒక లైఫ్ జర్నీ అండి, ఒక అడాప్షన్, అంటే ఒక స్టూడెంట్ ని ఆ ఫ్యామిలీని అడాప్ట్ చేసుకుంటాం అనేది ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్ అండి. మేము చేస్తున్నాం యుగాండా నుంచి, వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ యుగాండా అంటే మీకు తెలుసు కదా, పూరెస్ట్ ఆఫ్ ది పూరెస్ట్ మమ్స్ ఇన్ ద వరల్డ్, దాన్ని మేము రెప్లికేట్ చేస్తున్నాము. ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో ఎవరైనా మిమ్మల్ని అంటే ప్రాజెక్ట్ శక్తిలో భాగంగా మీ పార్ట్నర్స్ని ఇన్వైట్ చేసి మీ స్పీచెస్ ద్వారా, మీ మోటివేషన్స్ ద్వారా, ఇంకొంత ఆ సంస్థల నుంచి కూడా ఫండ్ కలెక్ట్ చేసే ప్రోగ్రామ్ ఏదైనా ఉందా? అది ఇంకా మేము ఎస్టాబ్లిష్ చేయలేదండి, బట్ ఎవెన్చువల్లీ అది జరుగుతుంది. ఎందుకంటే మనం మాట్లాడుతున్నప్పుడు మీలాంటి మంచి మీడియా ద్వారా మాకు ఎక్స్పోజర్ కూడా వచ్చినప్పుడు రకరకాల ఆర్గనైజేషన్స్ దే విల్ కమ్ ఫార్వర్డ్ అండి, విల్ సర్టెన్లీ డూ దట్. ఓకే అండి. కావ్య గారు, కిరణ్ గారు మాట్లాడుతుంటే ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే మీరు మొదటగా ఎవరు మీకు అండగా వస్తారు, ఎవరు సహకారం అందిస్తారు అన్న ఒక అనుమానంలోంచి ప్రారంభించిన తర్వాత మాలాంటి సంస్థలు, ముఖ్యంగా టీవీ ఫైవ్ కూడా మీ కాజ్ని చాలా సిన్సియర్గా సపోర్ట్ చేస్తుందండి. మొదటి నుంచి కూడా మీలాంటి వారు ఇంకొంతమంది ముందుకొస్తే చాలామంది అండర్ ప్రివిలేజ్డ్ ముఖ్యంగా గర్ల్స్ ఇన్ ఇండియా చాలా సహకారం అందుతుందన్న నమ్మకంతో ప్రయత్నం చేసిన ఇప్పుడు కిరణ్ గారు లాంటి వారు చేస్తున్న సహకారం ఎట్లాంటి హోప్ ఇస్తుందండి మీకు? మా పేరెంట్స్ నమ్మి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే నేను ఇంతవరకు వచ్చాను. అండ్ ఇప్పుడు టీవీ ఫైవ్ ప్రాజెక్ట్ శక్తిని లిటరలీ యునో తన ఒక ఓన్ ప్రాజెక్ట్ గా మాకు సపోర్ట్ ఇవ్వడం, కిరణ్ పల్లా లాంటి వాళ్ళు నాకు మెంటర్ గా ఉండి దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలని ఆ సపోర్ట్ ఇవ్వడం, యునో ఇట్స్ నాట్ వన్ మ్యాన్ షో, వన్ ఉమెన్ షో. ఎవ్రీబడి హూ హ్యాస్ అ డ్రీమ్ నీడ్ సపోర్ట్. అండ్ ఐ థింక్ యునో నా స్టోరీ కానివ్వండి, నాతో ఎక్కిన పూర్ణ మాలవత్ స్టోరీ కానివ్వండి, ఎవరి స్టోరీ తీసుకున్నా వాళ్ళంతలో వాళ్ళు ఎవరు యునో ఆ మోటివేషన్ ఉంటుంది, ఆ పట్టుదల ఉంటుంది, కానీ సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇస్తే వాళ్ళు యునో ఏ చిన్న మౌంటైన్ కాదు మౌంట్ ఎవరెస్టే ఎక్కుతారు అని యునో ఆ దట్ థాట్, ఇన్ఫాక్ట్ ఆ మైండ్ సెట్ వి వాంట్ బ్రింగ్ టు ద సొసైటీ త్రూ ప్రాజెక్ట్ శక్తి. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల్ని సపోర్ట్ చేయాలి, ఈ ప్రాజెక్ట్ శక్తిని స్ఫూర్తిగా తీసుకొని ఏ భేద భావాలు లేకుండా మీ పిల్లల్ని మీరు సపోర్ట్ చేయండి. అలాగే ఎవరన్నా టాలెంటెడ్ యూనో అమ్మాయిలు కనిపించినా అబ్బాయిలు కనిపించినా కానీ వాళ్ళకి మీకు తోచిన సహాయం మీరు చేయండి. అది చిన్న అడ్వైస్ అయినా కావచ్చు,
ఒక చిన్న ఫోన్ కాల్ అయినా కావచ్చు, వాళ్ళు ఏదన్నా యూనో డాక్టర్ అవ్వాలని ఇష్టపడుతున్నారో లేకపోతే పైలట్ అవ్వాలని ఇష్టపడుతున్నారో, ఏదైనా వాళ్ళకి ఒక ఇన్స్పైరింగ్ ఇన్స్పిరేషనల్ టాక్, అంటే నువ్వు చేయగలుగుతావు అని వాళ్ళలో జస్ట్ ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చిన, ఇట్ విల్ గో లైక్ రియలీ లాంగ్ వే. థ్యాంక్ యూ వెరీ మచ్ కావ్య గారు. మొత్తంగా కావ్య గారు, కావ్య, పూర్ణ వీరంతా కూడా గతంలో చేసిన పర్వతారోహణలు కానీ ఇలాంటి సాహస కార్యక్రమాలకు సంబంధించిన ఒక డాక్యుమెంటరీని, విజువల్ వీడియో డాక్యుమెంటరీని కూడా త్వరలో విడుదల చేయబోతున్నారు. టీవీ ఫైవ్ డిజిటల్ మాధ్యమాల ద్వారా మీరు వాటిని యాక్సెస్ చేయొచ్చు. వీరి నుంచి స్ఫూర్తి పొందడానికి అవి ఉపయోగపడతాయి. ఏ రకంగా లద్దాఖ్లోని ఎవరూ వెళ్ళని, ఇంతవరకు ఎవరూ అధిరోహించని ఒక పర్వతాన్ని వారికి వారుగా ఎలా వెళ్ళారన్న దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ఇవన్నీ అందించడంతో పాటుగా అనేక మంది బాలికలకు స్ఫూర్తిని అందించే కార్యక్రమాలు ప్రాజెక్ట్ శక్తి ద్వారా మరిన్ని అందుతాయని ఆశిద్దాం. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ.